సోషల్ మీడియా ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. ఎక్కడ ఏది జరిగినా హైడ్రాతో ముడిపెట్టడం సరికాదన్నారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలకు హైడ్రాకు ఏ సంబంధం లేదన్నారు. మల్కాపూర్ చెరువులో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని స్పష్టం చేశారు. కానీ కొందరు ప్రతి విషయాన్ని హైడ్రాకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ మేరకు నిన్న రంగనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి తప్పుడు వార్తల్ని హైడ్రా ఖండిస్తుందని అన్నారు. సంగారెడ్డిలో హోంగార్డ్ కి గాయమై చనిపోతే ఆయనను హైడ్రా బలి తీసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం కావడం దురదృష్టకరమని రంగనాథ్ అన్నారు. ఇటీవల కుకట్పల్లి చెరువు పరిసరాల ప్రాంతంలో ఇంటి కూల్చివేసేస్తారేమో అన్న భయంతో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంటే హైడ్రాకు అంటగట్టారు. కానీ వారికి హైడ్రా ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కూల్చివేతలు జరిగినా కూడా హైడ్రాకు ఆపాదిస్తున్నారని అన్నారు. అయితే హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకే అని అందరూ గ్రహించాలని తెలిపారు. కూల్చివేతలు అన్ని హైడ్రాకు ముడి పెట్టవద్దని కోరారు. కొందరు హైడ్రాను అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు సపోర్ట్ చేయవద్దని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే విషయాలు నిజాలను నమ్మకూడదన్నారు. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ పరిధిలో చెరువులు నాలారు ఇతర జలాశయాల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న హైడ్రాకు సంబంధం లేని ఘటనలపై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.